నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ఇవాళ మనకు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైన పరిస్థితి. ఇప్పటికి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉప ఎన్నిక జరగబోతోంది ఈ నెల 27న. ఆ 27న జరగబోతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ప్రేమేందర్ రెడ్డి గారితో కలవడానికి, మాట్లాడడానికి ముందు ఒకసారి అక్కడ స్టాటిస్టిక్స్ చూసుకుంటే దాదాపు 4 లక్షల పై చిరుకు ఉన్న ఓట్లు గతంలోనే 2021లో అక్కడ ఓటికి ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందిన పరిస్థితి. అక్కడ తీన్మార్ మల్లన్న తర్వాత సెకండ్ ప్లేస్లో, ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు, ఫోర్త్ ప్లేస్లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు అప్పుడు ఉన్న పరిస్థితి. అయితే వీరంతా కూడా ఇప్పుడు చూసుకుంటే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంటే, ఇవాళ బీజేపీ పార్టీలో మొన్నటి వరకు ఉన్న రాకేష్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు అదే బీజేపీ నుంచి ఇప్పుడు రంగంలో దిగుతున్న పరిస్థితి. ఇటీవలే మనం ఆల్రెడీ చూసుకున్నాం, లోక్సభ ఎన్నికలు పూర్తయిన నేపథ్యం, లోక్సభ ఎన్నికల్లో కొంతవరకు మోడీ మానియా ఉంది అనే ఒక అభిప్రాయం కనిపించినప్పటికీ, ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఏదైతే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉందో అక్కడ కొంత ప్రభావం తక్కువే అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం. ఇటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి గారు ఏ ఎక్స్పెక్టేషన్స్తో అక్కడ పోటీ చేస్తున్నారు, ఆయనకున్న అంచనాలు ఏంటి, ఆయన ఏమి నినాదంతో ఇవాళ ప్రజల ముందుకు పోతున్నారు, ఆయనతో మాటలు ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే. హలో ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే ప్రేమేందర్ రెడ్డి గారు, ఎన్నికలు దగ్గరకు పడుతున్నాయి, ఆల్రెడీ దగ్గరకు వచ్చేసినాము, ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు? మీరు గతంలోనే ఒకసారి అక్కడ ప్రయోగం చేసి ఉన్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మీరు ఏ నినాదంతో ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నారు? ఒకటి ఏ రెండు ఎన్నికలు ఒకటి కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మొన్నటి ఎన్నికల్లో గెలిచిందా? ఓడిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, శాసనసభా పక్షమే పోయి విలీనమైంది, మరి మొన్నటి ఎన్నికల్లో గెలిచిందా? కాబట్టి ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు పోల్చడానికి వీల్లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, అసలు ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తాను రాజీనామా చేసి ఈ యొక్క పట్టభద్రులను అవమానపరిచి ఆయన ఎమ్మెల్యేని టార్గెట్ గా పెట్టుకొని దీన్ని కేవలం పట్టభద్రులను స్టాండ్ బైగా ఉపయోగించుకొని ఇది అది వచ్చేంత వరకు ఇది అని చెప్పి అది రాగానే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఇది రాజీనామా చేసిపోయి ఇంతమంది పట్టభద్రులు, 4 లక్షలు అప్పుడు 580,000 మంది పట్టభద్రులు ఉండే ఎంతో మంది మేధావులు వాళ్ళందరినీ అవమానపరిచిన యొక్క చేశాడు. అందుకోసం బీఆర్ఎస్ కు మళ్ళా ఓటేసే వాళ్ళే లేరు. గతంలో వచ్చిన ఓట్లు ఈసారి వస్తాయని అనుకుంటే అది అంతకంటే ఇది లేదు. ఎందుకంటే అప్పటికిప్పటికీ ఎన్నో తేడా ఉన్నది. అప్పటికిప్పటికీ కాళేశ్వరం, కుంభకోణం బయటకు వచ్చింది, ఎన్నో రకాల యొక్క అవినీతి అనేది బయటపడ్డది. ఇటువంటి యొక్క పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ప్రజలు ఓటేయడానికి వీల్లేదు, కనిపిస్తలేదు. రెండోది కాంగ్రెస్ పార్టీ, అరే 5 నెలలనే 5 సంవత్సరాలలో ఎట్లయితే ఆ ప్రభుత్వం గురించి ఆలోచిస్తారో, ఇవాళ ప్రజలు 5 నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది, విశ్వసనీయతను కోల్పోయింది. ఏమిటంటే ఒకనాడు వాళ్ళు చెప్పారు, ఒకనాడు ఏం చెప్పారంటే, ఎన్నో మాటలు చెప్పిండ్రు, ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు, కానీ వాళ్ళు చేసిన వాగ్దానాలు ఇవి నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. అవి గ్యారంటీలు అన్నారు, కానీ అవి గారెడు మాటలు, గాలి మాటలు అని ప్రజలు గుర్తించడం మొదలు పెట్టిండ్రు. అందుకోసమే దానికి ప్రత్యామ్నాయంగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి అత్యధికమైన యొక్క సీట్లు ఈ రాష్ట్రంలో గెలిపించబోతున్నారు. అదే విధంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా ఇదెవరు ఆషామాషి కాదు, పట్టభద్రులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్స్, మరి రిటైర్డ్ యొక్క ఎంప్లాయీస్, ఇటువంటి వాళ్ళందరూ కూడా బాగా ఆలోచించి దేశంలో నరేంద్ర మోడీ ఉండాలి, ఆయనకు మనం అండగా నిలవాలి, కాబట్టి ఈ ప్రాంతం నుంచి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క ఎన్నికైన సభ్యుడు లేనప్పటికీ నరేంద్ర మోడీ గారు వరంగల్, ఖమ్మం, నల్గొండ యొక్క ఉమ్మడి జిల్లాల్లో ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాడు. కాబట్టి మనం ఈ ప్రాంతంలో ఈ యొక్క పట్టభద్రు నియోజకవర్గంలో విద్యావంతులం అందరం కలిసి బీజేపీ అభ్యర్థిని ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడం ద్వారా మేము సైతం మీ వెంట ఉన్నామనే సంకేతం ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఎంతో
ఉత్సాహంగా ఎంత సానుకూలంగా మేము వెళ్ళిన ప్రతి చోట వాళ్లే ముందుకొచ్చి మేము మీకు మద్దతు ఇస్తాం, గతంలో ఎవరికో ఓటేశాం ఈసారి మీకేస్తాం, నరేంద్ర మోడీకి మొన్న వేసాం మళ్ళీ నరేంద్ర మోడీ గారికి మేము మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మీకేస్తాం గెలిపిస్తాం, మీరు మా పక్షాన పోరాటం చేయాలని వాళ్ళే ముందుకొచ్చి చెప్తున్నారు. కాబట్టి 27వ తేదీన జరిగే యొక్క ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 5వ తేదీన జరిగే యొక్క కౌంటింగ్ లో ఖచ్చితంగా అత్యధికమైన యొక్క మెజార్టీతో ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్సీగా గెలవబోతున్నానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. లాస్ట్ టైం స్టాటిస్టిక్స్ చూసుకుంటే మీరు 39,000 ఓట్ల దగ్గరనే ఉండిపోయారు. ఇవాళ స్టాటిస్టిక్స్ మనం మిగతా వాళ్ళే చూసుకుంటే ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి 110,000 దగ్గర ఉంటే, తర్వాత తీన్మార్ మల్లన్న 82,000, తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ 70,000 దగ్గర ఉన్నారు. ఇవాళ తీన్మార్ మల్లన్న ప్రొఫెసర్ కోదండరామ్ ఒకటే పార్టీలో ఉన్నారు, వారిద్దరూ కలిసి వస్తున్న పరిస్థితి. ఒకవైపు బీఆర్ఎస్ ఏమో 100,000 మా దగ్గర ఉన్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ స్టాటిస్టిక్స్ ఎట్లా చూడాల్సి ఉంటుంది? నేనేమంటున్నానంటే ఇప్పుడు కోదండరామ్ గారికి ఓటేస్తారు కావచ్చు, లేకపోతే పల్లా రాజశేఖరరెడ్డి గారికి ఓటేస్తారు కావచ్చు, కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళకు ఓటేయడానికి ఇక్కడ ఉన్న సాధారణ ప్రజలు కాదు, మేధావులు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఉద్యోగులు, పట్టభద్రులు. రెండవది ఏమిటంటే మొన్నటి ఎన్నికలలో అంతకుముందు 83 సీట్లు గెలిపించిన కేసీఆర్ గారు అసెంబ్లీలో ఓడిపోయిండు. ఇవాళ రాష్ట్రంలో అధికారానికి తీసుకొచ్చినాం అని చెప్తున్న యొక్క రేవంత్ గారు మా అభ్యర్థి చేతిలో కామారెడ్డిలో ఓడిపోయిండు. కాబట్టి ఏమి స్టాటిస్టిక్స్ పనిచేసినాయి చెప్పండి? దాంట్లో ఏవి స్టాటిస్టిక్స్ అనేటివి ఎలా ఉంటాయి? ప్రజలు ఇవాళ ప్రజల యొక్క నిర్ణయం అనేది అంతిమ నిర్ణయం. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. వాళ్ళ యొక్క ఆలోచన, ముఖ్యంగా మేధావుల ఆలోచన, పట్టభద్రుల ఆలోచన ఈసారి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలి. మేము గతంలో బీఆర్ఎస్ చూసినాం, కాంగ్రెస్ చూసినాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం గొప్పగా ముందడుగు వేస్తున్నది. ఆయన నాయకత్వానికి మేము మద్దతు తెలుపుతాం. ఈసారి మేధావులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము బీజేపీకి మద్దతు ఇస్తామని స్పష్టంగా చెప్తున్నారు. అవన్నీ స్టాటిస్టిక్స్ అన్ని కూడా అది గత ఎన్నికలకు సంబంధించింది, ఈ ఎన్నికలకు సంబంధించింది కాదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రైట్, ప్రేమంత రెడ్డి గారు, ఇంకొక విషయం. ఇవాళ మీరు ఒకటి ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదో క్లస్టర్ ఏదో అంటున్నారు, తర్వాత వరంగల్లో రైల్వేకి సంబంధించిన ఫ్యాక్టరీ ఏదో చెప్తున్నారు, నిజంగా అవి యువతను ఇంప్రెస్ చేసే అవకాశం ఉందా? ఇవాళ నిజమే ఒక ఉపాధి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమం, అదే విధంగా ముద్రా యోజన, అదే విధంగా స్వనిధి యోజన, అదే విధంగా విశ్వకర్మ యోజన, దీనిపైన కొన్ని 1,000 కోట్ల రూపాయలు, స్కిల్ ఇండియా, దీని కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి యువత తమ కాళ్ళపైన తాము నిలబడి ఈ ప్రాంతంలో ఇతరులకు జాబులు ఇచ్చే యొక్క స్థితికి తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే రాష్ట్రంలో లేరు, కేంద్రంలో లేరు. మరి బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీకి ఇవాళ మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో అలాంటి యొక్క అవకాశం యువతకు తీసుకొచ్చే అవకాశం ఓన్లీ బీజేపీకి మాత్రమే ఉన్నది. అందుకోసమే నాకు మద్దతు ఇస్తామని చెప్పి మరి పట్టభద్రులందరూ కూడా తెలియజేస్తున్నారు. రైట్, ప్రేమేంద్ర రెడ్డి గారు, ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఈ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు ఆయన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను లేకపోతే అనేక వ్యక్తులను డమ్మీ ఓట్లు చేయించారు, లేకపోతే ఏదో వివాదం ఒకటి అప్పట్లో తెర మీదకి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మీకు అటువంటి సమస్య ఏమైనా ఉందా? ఏంటి అసలు ఏం జరగబోతుంది? అది ఈసారి 95% ఆన్లైన్ లోనే ఎన్రోల్ చేసుకున్నారు, గతం కంటే 120,000 ఓట్లు తగ్గినాయి. కాబట్టి ఈసారి ఆ విధంగా ఉన్నదని చెప్పి నేను అనుకోవడం లేదు. అందుకోసమే ఈసారి స్వచ్ఛందంగా ఎన్రోల్ చేసుకున్న అనేక మంది ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రులు, మేధావులందరూ అందుకోసమే ఈసారి పెద్ద ఎత్తున బీజేపీకి ఓటేస్తాం, నరేంద్ర మోడీ వెంట మేము నిలుస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది చాలా సానుకూల అంశంగా నేను భావిస్తున్నాను, తప్పక మాకు మంచి పూర్తి మెజార్టీ వస్తుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. రైట్, ప్రేమేంద్ర రెడ్డి గారు, ఇప్పుడు మీ పార్టీలో ఉన్న గతంలో కొంత కీలకంగా ఉన్న నాయకుడు రాకేష్ రెడ్డి ఇవాళ వెళ్ళి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి, ఆయన ఇవాళ బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేశారు, ఇవాళ మీ గురించే కామెంట్స్ చేస్తున్నారు, ఆయన ప్రేమేందర్ రెడ్డి గారికి ఎవరు సహకరించారు, ప్రేమేందర్ రెడ్డి గారిని ఎవరు పట్టించుకోవట్లేదు అది అని. ఇప్పుడు ఓడిపోయేటోళ్ళ మాటలు మాట్లాడేది, పార్టీ వదిలిపెట్టే పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందో ఆలోచించుకో, పార్టీ ఎందుకు వదిలిపెట్టినావో ఆలోచించుకో. నేను 43 సంవత్సరాల నుంచి
విద్యార్థి దర్శనం నుంచి మడమ తిప్పకుండా ఒకే సిద్ధాంతం దీంట్లో పనిచేస్తుంది. మా బలము బలగమే కార్యకర్తలు, అభిమానులు, మా పార్టీ సానుభూతి పరులు, మా పరివార కార్యకర్తలు, పరివారకు సంబంధించిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళని మేము ఎంతో మంది ఈ మా బస్ ఎక్కిళ్ళు దిగిళ్ళు అటువంటి వాళ్ళు వస్తా అంటారు పోతా అంటారు. అటువంటి వాళ్ళ వాటి విషయంలో ఆలోచించేది ఏముంది? దేనికి పోయిండ్లు, ఏం చేసిండ్లు, వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు దీని మార్మలన్న కూడా మా పార్టీలోకి వచ్చిపోయింది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆయన లేనే లేడు. ఆయన తీవ్ర విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీని శరణొచ్చిండు. శరణొచ్చిన వాళ్ళని రక్షించే యొక్క సాంప్రదాయం మాది, అందుకోసం ఆయన రక్షించాము. ఆ తర్వాత ఆయన రక్షణ పొందిన తర్వాత పార్టీ వదిలిపెట్టి మళ్ళీ ఇంకో దిక్కు మారిండు. అదే ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఈయన కూడా అంతే. ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా కనీసం కొంత పేర్చుకుని ఇవాళ ఇంకెక్కడికి పదవి వ్యామోహంతో ఇవాళ వెళ్ళి ఏదేదో మాట్లాడితే దాని గురించి స్పందించవలసిన అవసరం లేదు. రైట్. ఈ మర్మలన్న విషయంలో మీరు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు, ఆయన చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీ శరణు వచ్చాడు అప్పుడు కాపాడామని, కొంచెం డీటెయిల్ గా చెప్పగలరా? నేను చెప్పవలసిన అవసరం లేదు. అప్పుడు ఫోటోలు ఉన్నాయి, మీ మీడియాలో వచ్చినాయి, అన్ని చూడండి. ఏ మా పార్టీ నాయకులు ఎవరి దగ్గర తీసుకెళ్లారు, వారి యొక్క శ్రీమతిని ఎవరి దగ్గర తీసుకెళ్లారు, వారు చేసిన ఫోన్లు, మా లీగల్ సెల్కు చేసిన యొక్క ఫోన్లు, వారిని జైలు నుంచి బయటికి తీసుకురమ్మని అడగడం, లీగల్ న్యాయ సహాయం చేయమని అడగడం, మేము చేయడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ సాంప్రదాయం. కాబట్టి ఆయన మాకు శరణు వచ్చింది కాబట్టి మా పార్టీ ఆ విధంగా సహాయం చేసింది. కానీ ఆయనకు ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద, బీజేపీ నాయకుల మీద, సిద్ధాంతం మీద మాట్లాడుతున్నాడంటే అది ఆయనే ఆలోచించుకోవాలి. అందుకోసమే ప్రజలు ఇవాళ ఆయన పట్ల అంత విముఖత వెళ్ళి. రాకేష్ రెడ్డి మీ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడంట, దాని మీద ఇప్పుడు కేటీఆర్ చేసే చిల్లర పనులు ఇవి. కేటీఆర్ ఏమైనా జ్ఞానం ఉంటే ఆయన పార్టీ ఆయన నిజంగా ప్రజలను ఆకర్షించగలిగితే అటువంటి పని చేయాలి. బీజేపీ కార్యకర్తలకు ఫోన్ చేసి బీఆర్ఎస్ కోటి అసలు నీ పార్టీకి ఓట్లు పడతాయో లేదో చూసుకో. నువ్వు ఇచ్చిన నీ పార్టీ ఎమ్మెల్యే నువ్వు టికెట్ ఇచ్చిన తర్వాత ఏ ఈ పార్టీ గెలవాలని చెప్పి మొన్న వరంగల్ పార్లమెంట్ లో అది అట్లా పడేసి పోయి కాంగ్రెస్ పార్టీలో చేసి పోటీ చేసిండు. మీకు ఇంకా కూడా కళ్ళు తెరుస్తలేవంటే ఏమిటి? అసలు మీ పార్టీ అవుట్డేటెడ్ ఇర్రిలెవెంట్ అని చెప్పి ఆ తెలంగాణ ప్రజలు నిర్ణయించిండు. మీ పార్టీ ఫ్యామిలీ పార్టీ అని, మీ పార్టీ కరప్టెడ్ పార్టీ అని, మీ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిందని, మీరు మేడిగడ్డను ముంచేసిండ్లని, ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఇటువంటి పనులు చేస్తే ఇంకా దానికి చెప్పేది ఏముంటది? కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రైట్ సార్. ఇంకొక ఆర్గ్యుమెంట్ వస్తుంది, ఇది ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడినప్పటి నుంచి ఇది బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది, అటువంటి నేపథ్యంలో ఇవాళ కంచుకోటగా ఉన్న బీఆర్ఎస్ కి మళ్ళీ అది అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు బలరాం గారు, కంచుకోటలు ఎప్పుడైనా బద్దలైపోతాయి, ఎప్పుడు పర్మనెంట్ కాదు. భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు, కాంగ్రెస్ పార్టీ కంచుకోట తన దేశం అంతా. ఇప్పుడు ఏమైంది, ఏడున్నది ఆ కంచుకోట? బీఆర్ఎస్ పార్టీకి రాకముందు కంచుకోట ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. ఏమైన తర్వాత కాబట్టి కంచుకోటలు ఎప్పుడు పర్మనెంట్ కాదు. గడియలను బద్దలు కొట్టేది భారతీయ జనతా పార్టీ. ఈ యొక్క ఏదైతే కరప్ట్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలను బద్దలు కొట్టగలిగేది కూడా భారతీయ జనతా పార్టీ. ప్రజలు వస్తున్నారు, మీ కంచుకోటలు బద్దలైపోతే భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతున్నాయి. రైట్. ఇంకొక కీలకమైన అంశం ఉంది ప్రేమేంద్ర రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న ఇటీవల కాలంలో ఆయన చెప్పిన మాట, ఆయన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి రాసిస్తున్నానని చెప్పేసి. ఇప్పుడు మనం ఎన్ని ఆస్తులు రాసిస్తే ప్రజల సమస్యలు తీరాలి? ఎన్ని ఆస్తులు రాసిస్తే ప్రజల సమస్యలు తీరాలి? ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఏమిటి, అవన్నీ ప్రజలేమో అమాయకులు కాదు. అందులో ఇది పట్టభద్రుల ఎన్నిక. ఇవాళ ప్రజలు తమ ఆస్తులు రాసిచ్చుడో, పెన్నులు పుస్తకాలు కొనిచ్చుడో, పిపరమెంట్ చాక్లెట్లు ఇస్తానో, ఓట్లేసేవాళ్ళు కాదు, లేకపోతే ఎమోషనల్ ఇది చేసి బ్లాక్ మెయిల్ చేస్తానో, ఓట్లేసేవాళ్ళు కాదు పట్టభద్రులు. వాళ్ళు విజ్ఞానవంతులు, విద్యావంతులు, మేధావులు. ఇక్కడ పాలసీ విషయాలు, తర్వాత పాలసీ విషయాల గురించి చర్చించడానికి మండలి ఉంది. మండల్లో మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఉన్నాము, మన వ్యక్తిత్వం ఏమిటి, ఇలాంటి అనేక విషయాల గురించి ఆలోచించి ఓటేస్తారు పట్టభద్రులు ఇవాళ. కాబట్టి ఈ రోజున యొక్క స్థితిలో యువత కానీ మిగతా వాళ్ళు కానీ తమ కాళ్ళ పైన తాము నిలబడి
వాళ్లకు గౌరవప్రదమైన జీవితం గడపడం కోసం ఆలోచించేది మోడీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ, కానీ చిన్న చిన్న తాయిలాలో లేకపోతే ఏదో మాటలు చెప్పి గ్యారడీ మాటలు చెప్పి ఓట్లు వేయించుకునే యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మేము నిజమైన సాధికారికత ఏదైతే పట్టభద్రులకు కానీ ప్రజలకు కానీ కల్పిస్తాం. దేశవ్యాప్తంగా అనేక వాగ్దానాలు, శుష్క వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ చేస్తే, ఎన్నో గ్యారెంటీలు చేస్తే దేశంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రాజస్థాన్ లో కూడా చేసిండ్రు, మరి వాళ్ళు గెలవలేదు. అదేవిధంగా ఇంకో దగ్గర చేసిండ్రు, ఇంకో దగ్గర చేసిండ్రు, గెలవలేదు. భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాబట్టి నిజమైన యొక్క అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళం మేము. నిజమైన వ్యక్తిత్వం, నిజమైన సాధికారికత, నిజమైన వాళ్ళకు వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడే ఎటువంటి యొక్క చర్యలు తీసుకుంటాం తప్పితే, ఏదో ఒట్టిగా ఉత్తుత్తు మాటలు మాట్లాడి వాటిని ఇది చేసే ఎందుకు అటువంటి ప్రకటనలు వచ్చినాయో మీరు బాగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఎందుకు ఎలాంటి పేరు వచ్చింది, ఎందుకు దాన్ని ఓడగొట్టుకోవడం కోసం ఏం మాట్లాడుతున్నారు అనేది ఆలోచించండి. అంటే కొంత హింటిస్తే బాగుంటది కదా మీరు, అంటే చదువుకున్న వాళ్ళకి చెప్పాల్సింది. నాకు వ్యక్తుల గురించి మాట్లాడడం ఇష్టం లేదు, వ్యక్తిత్వాల గురించి. నేను చెప్పేది ప్రజలందరికీ తెలుసు, పట్టభద్రులు ఏమి అమాయకులు కాదు. పట్టభద్రులు ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తారు, ఎవరు ఏ విధంగా ఉంటారు ఏమిటి అనేది. నేను ఇక్కడ ఒక సిద్ధాంతం పైన పోరాటం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అంటే గ్యారంటీకి మారు పేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను ఒక అభ్యర్థిగా వస్తున్నాను. నేను అనేక సంవత్సరాల నుంచి నేనేమిటో ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలుసు. 2 సార్లు శాసనసభ్యునిగా పోటీ చేశాను, 1 సారి ఎమ్మెల్సీగా పోటీ చేశాను, ఇప్పుడు మరొకసారి నేను పట్టభద్రుల ముందు తీర్పు కోసం వస్తున్నాను. కాబట్టి వాళ్ళు తప్పక ఈ రోజు ఆలోచిస్తున్నారు, వాళ్ళు తప్పక ఈసారి భారతీయ జనతా పార్టీని నన్ను ఈ ప్రాంతంలో గెలిపించాలని, నాకు సేవ చేసే అవకాశం కల్పించాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుకోసమే నేను వారందరికి కూడా మరొకసారి విన్నవిస్తున్నాను, నాకు ఓటు వేసి గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని కోరుతున్నాను. రైట్, రేవంత్ రెడ్డి గారు, ఒకటి ఇవాళ అంటే చర్చ జరుగుతుంది, పార్లమెంట్ ఎలక్షన్ మొన్ననే ముగిసినాయి, అయితే అందులో పార్లమెంట్లో బీజేపీ గెలిచే అవకాశం ఎక్కడుంది అని చెప్పాను అనుకుంటే, ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న ప్రధానమైన ఆ 5 నియోజకవర్గాలు తప్ప మిగతా ప్లేసెస్లో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మరి అటువంటి ప్లేస్లో మీరు పోటీ చేస్తున్నారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే అదే చెప్పిన నేను, అసలు గతంలో కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, మా బండి సంజయ్ గెలవలేదా? సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఒక్క ఎమ్మెల్యే లేడు, మా కిషన్ రెడ్డి గారు గెలవలేదా? ఇవాళ ఇక్కడ ఒక్క ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు అనుకో, నేను గెలవనా? గెలిచి చూపెడతాం కదా. 1982లో కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఆనాడు డాక్టర్ టి రాజేశ్వరరావు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఈసారి మాకు ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఎప్పటికప్పుడు వారు దేశంలో జరుగుతున్న పరిణామాలు, సమాజంలో జరుగుతున్న విషయాలు, ఎవరైతే సరైన వ్యక్తి, ఎవరైతే సరైన నాయకుడు, ఏ పార్టీ అయితే సరిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకపోతుంది, ఇలాంటి అనేక విషయాలను వాళ్ళు పరిశీలించి ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచనను మార్చుకుంటారు. వాళ్ళ ఆలోచన ప్రకారమే మిగతా పోతుంది. కానీ కొంతమంది క్యాడర్ పర్మనెంట్, ఏ పార్టీకైనా 2%, 3%, 5% మిగతా ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఓట్లేస్తూ ఉంటారు. అంతేకాని ఎవరికి పర్మనెంట్ గా ఓట్లు ఉండే, గతంలో వాళ్ళకు రావచ్చు, ఈసారి మాకు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, ఒకటి మొన్న ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా ఒక చర్చ ప్రధానంగా దాని మీద మీరు పోలీస్ కంప్లైంట్ల వరకు వెళ్ళిన పరిస్థితి, బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి అమిత్ షా గారి వీడియోను మార్ఫింగ్ చేయడం కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కానీ, పదే పదే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికి కూడా చెప్తున్నారు ఇవాళ రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారు అని చెప్పేసి, ఇది ఎంత అంటే ఇప్పటికే చాలా ప్రజల్లోకి వెళ్ళింది, దీన్ని మీరు ఎట్లా కౌంటర్ చేయగలుగుతున్నారు, ఏంటి అసలు దాని మీద? అసలు దాన్ని ఎవరు ప్రజలు పట్టించుకుంటలేరు, పిచ్చోళ్ళని నవ్వుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసి. అసలు వాళ్ళకు ఉపన్యాసం రాసిచ్చే వాళ్ళు ఎవడో వాడు తెలియదక్కోడని, వానికి దద్దమ్మ అని, వానికి మెదడు పనిచేయదని తెలిపోతున్నది. అరే ఒక జాతీయ రాజకీయ పార్టీ, ఒక బీసీ ప్రధానమంత్రి, ఒక ఎస్టీ రాష్ట్రపతి, అన్ని పార్టీలకు కలిపి 150 మంది పైగా ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఉండే దగ్గర రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తీసే అవకాశం ఉంటుందా? ఏమన్నా తెలివి ఉన్నవాడు ఆలోచిస్తాడు కదా, అబద్ధాలు ప్రచారం చేస్తే దాన్ని ప్రజలు నమ్ముతారా? పిచ్చోళ్ళని నవ్వుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి అసలు అంబేద్కర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా కనీసం పార్లమెంట్ లో పెట్టలే, అంబేద్కర్ కు కనీసం భారతరత్న ఇవ్వని యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ కు భారతరత్న విషయం కానీ, చిత్రపటం కానీ, అంబేద్కర్ విషయంలో
పాంచ్ యొక్క మరి ఏదైతే డెవలప్మెంట్ విషయంలో కానీ, ఆయనకు గౌరవం కల్పించడం విషయంలో కానీ, జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ తీసేసి అక్కడ ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం కానీ, ఈబీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించిన చరిత్ర. రిజర్వేషన్ ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ, తీసేయడానికి ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ దగ్గర ఎజెండా లేదు, జెండా లేదు, నరేంద్ర మోడీ గురించి మాట్లాడే యొక్క ఇదేమీ లేదు. కాబట్టి ఏదో ఒక అబద్ధ ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. గతంలో కంటే సీట్లు తగ్గుతున్నాయి, ఓట్లు తగ్గుతున్నాయి కాంగ్రెస్ పార్టీ. రైట్, రేవంత్ రెడ్డి గారు, ఒకటి అవునన్నా కాదన్నా, రాజకీయాల్లో కొంత వైలెంట్ గా ఉండాలి, మీరేమో సైలెంట్ గా ఉంటారు, మీరు ఈ ఎన్నికల్లో ఎట్లా రాగలుగుతారు అనుకుంటున్నారు? గోడకున్న తుపాకీ కూడా సైలెంటే ఉంటది, పేలినప్పుడు తెలుస్తా. సూపర్. ప్రేమేందర్ రెడ్డి అటువంటి వాడు. ప్రేమేందర్ రెడ్డి గురించి చరిత్ర తెలియదు. నక్సలైట్లే ప్రేమేందర్ రెడ్డి పైన ఒకప్పుడు కరపత్రాలు తీసిండ్రు. రైట్. జాతీయవాద తీవ్రవాదులు అని చెప్పి మాట్లాడిన మాటలు మాట్లాడినవచ్చు. చరిత్రలో 1983 సీకేఎం కాలేజ్ లో నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా పోటీ చేశాను. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా చరిత్ర ఏమిటనేది దగ్గర నుంచి వరంగల్ జిల్లా ప్రజలకు ఎక్కువ తెలుసు. ఈ తెలంగాణలో కూడా అనేక మందికి తెలుసు. నేను ఉద్యమాలు భారతీయ జనతా యువమోర్చ ఉన్నప్పుడు నేను ఎటువంటి ఉద్యమాలు చేశాను, ఈ రాష్ట్రంలో యువత పక్షాన ఎట్లా పోరాటం చేశాము, ఎన్నిసార్లు జైల్లోకి వెళ్ళినామని. కాబట్టి మౌనంగా ఉన్నంత మాత్రాన సైలెంట్ గా ఉన్నట్టు కాదు. మౌనం వేరు, సైలెంట్ వేరు. ఇది మ్యూట్ లో పడిపోయిన ఫోన్ లాంటిది కాదు. నేను సమయం కోసం సమయానుకూలంగా మా యొక్క శక్తిని ప్రదర్శిస్తాం. భారతీయ జనతా పార్టీ అంటే ఏదైతే అవసరాన్ని బట్టి అవసరానికి అనుగుణంగా వ్యవహరించే యొక్క కార్యకర్తని. రైట్ సార్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఇంప్లిమెంటేషన్ కూడా మొదలు పెట్టారు కొన్ని పథకాలను, దాన్ని దాని ఇంపాక్ట్ వీళ్ళ మీద ప్రజల మీద ఉండదని చెప్పని అనుకుంటున్నారు మీరు? ఏం పథకాలు అవి? ఫ్రీ బస్సు అవి మొదలు పెట్టారుగా. అదే చెప్పినా కదా, అవి గ్యారంటీలు అన్నారు కానీ అవి గ్యారంటీలు గాలి మాటలు అని తెలిపిపోయినాయని. వాళ్ళే చెప్పింది కదా మేము క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని. కాదు కాదు, ఇప్పుడు ఓన్లీ దొడ్డువడ్లకు కాదు సన్నవడ్లకు ఇస్తామంటే 90% దొడ్డువడ్లు పండిస్తారు. నువ్వు సన్నవడ్లకు దేనికాయ ఇచ్చుడు అంటే ఏమిటి? నువ్వు మాట మార్చేసినవా? మరి 4,000 పెన్షన్ ఏది? మరి 2,500 మహిళలకు ఏవి? మరి 1,200 రైతు కూలీల అకౌంట్లు ఏవి? 1,500 రైతు భరోసా ఏవి? నిరుద్యోగ భృతి ఏది? 200 ఉద్యోగాలు ఏవి? మెగా డిఎస్సి ఏది? వీటికి సమాధానం చెప్పు. చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడు. నీ స్కీములేందో, నీ స్కాములేందో తెలుస్తుంది. స్కాముల నువ్వేమన్నావు? మేడిగడ్డ మేడిగడ్డ అన్నావు, సైలెంట్ అయిపోయినావు. నువ్వు ధరణి ధరణి అన్నావు, సైలెంట్ అయిపోయినావు. నువ్వు ఫోన్ ట్యాపింగ్ అన్నావు, సైలెంట్ అయిపోయినావు. ఏం జరిగింది తెర వెనుక? ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ను బీఆర్ఎస్ రెండు కలవబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిసిపోతాయి రెండు పార్టీలు? నేను చూడండి, భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంటే ఎట్టెట్లు ఎదుగుతూ ఉంటే అట్లట్ల వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ సీట్లు సాధించబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఈ 5-5 గెలిచినా ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. ఆ విధంగా ప్రజలు ఒక సైలెంట్ నిశ్శబ్ద విప్లవం ఉన్నది ఈ ప్రాంతంలో. మహబూబాబాద్ గాని, ఖమ్మం గాని, నల్గొండ గాని, భువనగిరి గాని, వరంగల్ గాని, ఈ 5-5 సీట్లు గెలిచినా ఆశ్చర్యపడవలసిన విషయం లేదంటున్నా నేను. చూడండి మీరు 4వ తేదీ కౌంటింగ్ తర్వాత మీ కాన్స్టిట్యూన్సీ పరిధిలోని మొత్తం 5 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కూడా గెలిచే అవకాశం ఉందంటారు? అరే నేను కాదు, ప్రజలను అడగండి. ఎవరి కోటేషన్? మేము ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నాం, మేము మొన్న బీజేపీకి వేసినాం, ఇప్పుడు మళ్ళా మీకు వేస్తాం, మొన్న మీకే వేసినాం, ఇప్పుడు కూడా వేస్తాం అని చెప్పి ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చెప్తున్నారు. రైట్ సార్, ఫైనల్ గా మీరు ప్రజలను కలుసుకునే వరకు ఎస్ చెప్పండి. ఎస్, ఫైనల్ గా ఒకటి, పట్టభద్రులను మీరు ఇప్పుడు ఫేస్ చేయబోతున్నారు, పట్టభద్రులు ఓటు బీజేపీకి వేయాలి అని చెప్పానంటే మీరు ఏం చెప్తారు, ఎందుకు వేయాలి? నేను ఒకటే, ఇప్పుడున్న క్యాండిడేట్లు అన్నది కంటే నేను సమర్థమైన యొక్క వ్యక్తిని, నేను సీనియారిటీ ఉన్న వ్యక్తిని, నేను నిజాయితీ ఉన్న వ్యక్తిని. నేను పార్టీలు మార్చినోని కాదు, ఎవరిని బెదిరించినోని కాదు, గొప్పలు చెప్పుకున్నటోని కాదు, డబ్బా కొట్టుకున్నటోని కాదు, మీడియాల మాటలు రావడం కోసం ఏది పడితే అది గాలి మాటలు మాట్లాడటోని కాదు. అందుకోసమే ఏదైతే పట్టభద్రులు తప్పక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ముందుకొచ్చాను. ఒక విశ్వసనీయత కలిగిన యొక్క వ్యక్తిని నేను. 43 సంవత్సరాల నుంచి ఒకే సంస్థలో నిబద్ధతతోని, క్రమశిక్షణతోని,
గెలిచినా ఓడినా ప్రజల మధ్యన ఉండి ప్రజలకు సేవ చేసే వ్యక్తిని కాబట్టి నాకు ఓటేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ విధంగా పట్టభద్రులను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్ సార్, పట్టభద్రులు మీకు ఓటేస్తే మీరు ఏం చేస్తారని చెప్పని అంటారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేస్తారు అంటే? పట్టభద్రులకు ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ 34 అసెంబ్లీలు, 5 పార్లమెంటు, 11 జిల్లాలు, 289 మండలాలు, డివిజన్స్ కలిపి ఈ ప్రాంతంలో దాదాపు 1 కోటి మంది సాధారణ ఓటర్స్ ఉన్నారు. ఈ యొక్క ఇందులో ఉన్న యొక్క యువతి యువకులకు, పట్టభద్రులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది నా యొక్క బాధ్యత. కేంద్రంలో నరేంద్ర మోడీ, నేను అదే ముందే చెప్పాను, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, స్వనిధి యోజన, ముద్రా యోజన, అదే విధంగా ఈ యొక్క విశ్వకర్మ యోజన, యువతకు సరి అయిన యొక్క శిక్షణ, ఈ ప్రాంతంలో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి ఉద్యోగం అడగడం కాదు, ఉద్యోగం ఇచ్చే స్థాయికి తీసుకురా, 100,000 మందికి ఉపాధి కలిగిస్తానని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నన్ను గెలిపించండి. ఈ 3 సంవత్సరాలలో నేను మీకే ఈ యొక్క నా యొక్క పూర్తి సమయాన్ని కేటాయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 100,000 మందికి ఉపాధి కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం కాదు, ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి తీసుకెళ్తారా? డెఫినెట్లీ నరేంద్ర మోడీ చేస్తున్నదే అది. దేశంగా ఇవాళ ఎకానమీ పికప్ అయిందంటే అర్థం ఏమిటి? GDP పికప్ అయిందంటే ఏమిటి? 11వ స్థానం నుంచి పెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది, వేగమైన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ భారతదేశం 3వ స్థానానికి రాబోతున్నది. ఇవాళ వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా కావడానికి అడుగులు వేసే ప్రతి అడుగు క్రియేషన్ జరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈ ప్రాంతంలో కూడా తీసుకొచ్చే పన్నే నేను ఒక MLC చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్ సార్, ఏదేమైనా మీరు ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారు, 3 ఉమ్మడి జిల్లాల్లో కనీసం 100,000 మంది ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి మీరు తీసుకెళ్తానని చెప్పని అంటున్నారు. Yes. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇప్పటికే వేలాది మందికి కల్పించినాం, ఇప్పుడు చేస్తాం ఎక్కువ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ సార్. మీరు బాగా బిజీలో ఉండి కూడా మాకు టైం కేటాయించారు. ఏది ఏమైనా ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా కంటే చేస్తున్న తరుణంలో ఆయన చెప్తున్న ఒక కీలకమైన పదం మాత్రం, ఇవాళ 3 ఉమ్మడి జిల్లాల్లో కనీసం 100,000 మందిని ఉపాధి కల్పించి, వారికి ఉపాధి కల్పించి వారే 4 ఉపాధి కల్పించే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం తాను చేస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఒక రకంగా చూసుకుంటే తెలంగాణలో ఒక కీలకమైన ఎన్నికగా చూసుకోవాలి. ఉప ఎన్నిక మాత్రమే ఇది, కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంది ఆ టైం కూడా. ఆ 3 సంవత్సరాలకు సంబంధించిన ఎన్నిక జరుగుతున్నప్పటికీ 3 పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ. 3 పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. మరి ముగ్గురులో ఎవరు గెలుస్తారు అన్నది చూడాల్సిన అవసరం ఉంది. అయితే బీజేపీ నుంచి వస్తున్న మాటలు మాత్రం ఇవాళ చాలా కీలకంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇదే వాటి వారు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.